ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజున సింహ రాశి వారి జాతకం శు ఎలా ఉండబోతుందంటే అంటే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకునే పోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరువకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ రోజున ఈ రాశి వారికి డబ్బు పరంగా కొన్ని శుభవార్తలు వస్తాయి వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు మార్కెట్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ భాగస్వామికి కోపం తెప్పించకండి మీ సంబంధంలో అహం ఆధిపత్యం వ వహించనీయవద్దు ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసులలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి మీ పని పట్ల మీ యొక్క బాస్ సంతోషిస్తారు పదోన్నతి ఉండే అవకాశం మీకు లభిస్తుంది విద్యార్థులు సమన్వయ పాలనపై శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను విశ్వనీయవచ్చు ఈ సమయంలో కార్యాలయంలో ప్రమోషన్లు అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది మీరు అప్పులు మరియు శత్రువులపై విజయం సాధించగలుగుతారు సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది వ్యాపార పరంగా కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి ప్రతి వ్యాపారానికి సంబంధించి చేసే ప్రమాణాలు ప్రయాణాలు అలాగే ఆహ్లాదకరంగా మీకు మరియు ప్రయోజనకరంగా ఉంటాయి విదేశీ వృత్తిలో లేదా వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమ సంబంధం వివాహంగా మారుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో దూరం లేదా తక్కువ దూరం ప్రయాణం సాధ్యమవుతుంది ఈ రాశి వారు కొత్త పెట్టుబడి పెట్టడం మానుకోవాలి అయితే మీరు మీ గత పెట్టుబడుల నుండి కొన్నింట్లో లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీకు ఎక్కువ పని ఉంటుంది మీరు భూమికి సంబంధించిన విషయంలో విజయం ఉంటుంది మీ యొక్క ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు మరియు ప్రతీకలు మీకు విజయంగా ఉంటుంది ఆదాయం మీకు పెరుగుతుంది మరియు దోచిన మూలల నుండి ఆదాయం మీకు లభిస్తుంది మీ మనసు ఆనందంగా భయంగా ఉంటుంది మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీ హృదయం ఉదారంగా ఉంటుంది మీకు నచ్చిన పనిని చేయడానికి మీకు అవకాశాలు లభిస్తాయి అవసరమైన ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు జరగవచ్చు ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు అనవసర వివాదాలు సమస్యలు కూడా రావచ్చును మీ విలువైన వస్తువులను రక్షించుకోండి ఇంట్లో విషయాలను బయట చెప్పడం మానుకోవాలి ఎందుకంటే పరిస్థితిని మరింత దిగజారవచ్చు మీ కుటుంబంలోని ఎవరితోనైనా విభేదాలు ఉంటే అతనితో కూర్చొని మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఈ రాశి వారు ఎవరి దగ్గర అప్పులు తీసుకోవద్దు ఈరోజు ఈ రాశి వారు గాయం కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు పనిలో ఆ ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రోజున వ్యాపారులకు ఖచ్చితంగా అనేక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు స్వంతంగా ఉంటారు మొత్తం మీద ఈ రోజు మీకు సంతోషంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు అన్నీ జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి మీ ప్రేమ భాగస్వామికి కోపం తెప్పించకండి మీ సంబంధంలో అహం ఆధిపత్యం ఉండనియ్యవద్దు ఈరోజు కొత్త పెట్టుబడిని పెట్టడం మానుకోండి ఈ రాశి వారు ఇంట్లో విషయాలను బయట చెప్పడం మానుకోవాలి ఈ రాశి వారు అనవసరమైన వివాదాలు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మీ విలువైన వస్తువులను పోతాయి వారిని రక్షించుకోండి ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీ అదృష్ట సంఖ్య ఏడు అలాగే మీ అదృష్ట రంగు తెలుపు వర్ణం సూర్యాష్టకం చదవడం ద్వారా మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఓం శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి